జూనియర్ ఎన్టీఆర్ తిరుమల దర్శనానికి వచ్చారట జూనియర్ ఎన్టీఆర్ తిరుమల దర్శనానికి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో వచ్చినట్టుగా సమాచారం మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అలా తిరుపతి మార్గాన్ని చేరుకోగానే ఆయనకి ప్రత్యేకంగా పూలవాన కురిపించినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం హెలికాప్టర్ నుంచి ఆయనకి పూలమాల కురిపించినట్టుగా తెలుస్తోంది ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే జూనియర్ ఎన్టీఆర్ కోసం కురిపించిన ఈ పూలవానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ తిరుపతికి రాగానే హెలికాప్టర్ లో పూల వర్షాన్ని కురిపించినట్టుగా సమాచారం సో ఈ పూల వర్షాన్ని కురిపించింది సాక్షాత్తు వైఎస్ షర్మిల అని తెలుస్తోంది ఈ విషయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ఏ విషయం తెలిసినటువంటి వైఎస్ షర్మిల ఆయనకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు ఎంతో వైరల్ గా మారుతోంది సో నందమూరి జూనియర్ ఎన్టీఆర్ తిరుపతికి చేరుకోగానే హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారట తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి ఆయన యొక్క అవసరం ఉందని ఆయన తెలుగుదేశం పార్టీకి రావాలని కోరుతోంది కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు ఎంతగానో సంచలనంగా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇప్పుడు షర్మిల కురిపించిన పూల వర్షానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతోంది ఖచ్చితంగా దీనివల్ల మంచి పాజిటివ్ బజ్ వస్తుందని తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ వెల్కమ్ చెప్పడం ఈ రేంజ్లో స్వాగతం పలుకుతోందని తెలిసి జగన్ కూడా షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు షర్మిల పాత్ర చాలా వైరల్ అవుతుంది ఏ పార్టీలోకి వెళతారు ఏం చేయబోతున్నారనేదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది